న్యూస్ ఏసీబీ కి మరో భారీ అవినీతి అనకొండ చిక్కింది విశాఖలోని గాజువాక సబ్రిజిస్టార్ వెంకయ్యనాయుడు ఇళ్లపై ఏసీబీ జరుపుతున్న సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడుతున్నాయి ఇప్పటివరకు ప్రాథమికంగా 50 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు పందిమెట్టలోని నివాసం నుంచి భారీగా బంగారం 43,000 నగదు 3 లాకర్లు స్వాధీనం చేసుకున్నారు అటు గాజువాక వడ్లపూడిలో కోటి 20 లక్షల విలువ చేసే డాక్యుమెంట్లు గుర్తించారు सब रजिस्ट्रार वेंकय्य इल्लु ओ गोल्ड शॉप नु तलपिस्तोंदि भारीगा बंगारु आभरणालु वेंडि वस्तुवुलु स्वाधीनं चेसुकुन्नारु बंगारु गोलुसुलु उंगरालु इतर आभरणालु वेंकय्य इंट्लो गुर्तिंचारु वीटि विलुवनु अधिकारुलु लेक्किस्तुन्नारु तिरुपतिलोनि वेंकय्य सन्निहितुल निवासाल्लोनु सोदालु जरुगुतुन्नायि आयन मोदटि भार्य रूपादेवि इंट्लो जरिगिन दाडुल्लो बंगारं नगदु डाक्युमेंट्लु स्वाधीनं चेसुकुन्नारु कुमार्ते पेरिट భారీగా ఆస్తులున్నట్లు అనుమానిస్తున్నారు మామ గురువయ్యనాయుడి నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి మామ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలోనూ వెంకయ్యనాయుడు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు గురువయ్య ఇంట్లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు లభించాయి ఇవన్నీ తిరుపతితో పాటు వైజాగ్ విజయవాడ చెన్నైలలో కొనుగోలు చేసిన ఆస్తులుగా తెలుస్తోంది పూర్తి స్థాయి విచారణకు మరికొంత సమయం పడుతుందని ఏసీబీ చెబుతోంది పటాన్చెరులోని రామచంద్రపురం ముతూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు రాజారత్నను అరెస్ట్ చేశారు పోలీసులు ముంబైలోని భారవి ప్రాంతంలో నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు ముతూట్ ఫైనాన్స్ లో 45 కిలోల బంగారం దోపిడీ చేసింది రాజారత్నం ముఠ దాదాపు 3 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు సిబిఐ అధికారినట్టు లోపలికి వెళ్లి బంగారంతో ఉడాయించాడు అప్పటిలో ఈ కేసు సంచలనం సృష్టించింది రాజారత్నంతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులను సీజ్ చేయడంపై తోనే కోర్టుకు వెళ్తామని ప్రైవేట్ బస్ ఓనర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో వెసులుబాటు లేని కారణంగానే బస్సుల్ని అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు దీనివల్ల తమకు ఆర్థిక భారమే తప్ప ట్యాక్సులు ఎగ్గొట్టే ఉద్దేశం లేదని చెప్పారు 4 సంవత్సరాల నుంచి అవే బస్సులు తిరుగుతున్నాయని అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రైవేట్ బస్ ఓనర్స్ ప్రశ్నించారు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులను సీజ్ చేయడంపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని ప్రైవేట్ బస్ ఓనర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో విసులుబాటు లేని కారణంగానే బస్సుల్ని అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు దీనివల్ల తమకు ఆర్థిక భారమే తప్ప ట్యాక్సులు ఎగ్గొట్టే ఉద్దేశం లేదని చెప్పారు 4 సంవత్సరాల నుంచి అవే బస్సులు తిరుగుతున్నాయని అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రైవేట్ బస్ ఓనర్స్ ప్రశ్నించారు ఇక్కడ ఆఫీసర్లకు వెళ్ళినాం సార్ మీరు ఎందుకు సీజ్ చేస్తున్నారు అని అడిగితే ఏపీలో సీజ్ చేస్తారు గనుక మేము సీజ్ చేస్తున్నాం అంటారు ఇది ఎంతవరకు భావ్యమే మీరు అందరూ కూడా ఆలోచించాలి సార్ గొడవ ఎక్కడ లేదు గొడవ ఆయనకు నా బస్సు దొరికింది విజయవాడ యాక్సిడెంట్ అయ్యే తప్ప ఆయనకు నాకు వ్యతిరేకం ఏం లేదు మాకు భేదాభిప్రాయం లేవు అంతకుముందు మేము మిత్రులం కాదు దుష్మన్లం కాదు సార్ నేను చెప్తున్నాం ఆయన ఓ ర్యాంగ్ ఉండను ఈ బస్సులు వీళ్ళు పొడు పెంచుతున్నారను ఆయన కూడా పొడు పెంచిన విషయాన్ని నిన్న మీడియా ముందు పెట్టిన వారే కాదు ఆర్టీసీ ఉన్న బస్సులు కూడా పొడు వెడల్పుడు 2 ఇంచులు 3 ఇంచులు పెరిగి ఉన్నాయి మేము నిన్న కమిషనర్ డిమాండ్ చేసినాం మీరు మా బస్సులే కాదు ఆ బస్సులను కూడా కొలతలు కొలవాలా కొలతలు వెళ్ళి అవి కూడా నిబంధనల విరుద్ధంగా అవిటి కూడా ఆపాలా ఇక్కడ వాళ్ళు ఆపినా వీళ్ళు ఆపినాం అంటున్నారు కదా వాళ్ళని వెళ్ళి ఫస్ట్ అక్కడ సమస్య సాల్వ్ చేసుకుంటాం మరి వాళ్ళు ఇచ్చిన జీవం కూడా కోర్టులో కూడా ఛాలెంజ్ చేయబోతున్నాం ఇక్కడ అక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది కోర్ట్ ఉంది కదా అండి సింపుల్ వెరీ సింపుల్ మా కోర్ట్ ఆర్డర్ ఉంది కోర్ట్ ఆర్డర్ పెడతాం కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటాం ఇక్కడ కూడా గవర్నమెంట్ని సంప్రదిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవబోతాం లేదా రవాణా శాఖ మంత్రి గారిని కలుస్తాం కలిసి ఇక్కడ ఉన్నటువంటి బాధలు కూడా వారికి దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే ఇంత కనెక్టివిటీ ఉంది కాబట్టి వివిధ ఈ రోజు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కనెక్టివ్ ఉంది అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు అందరికీ ఫ్లైట్ అలవెన్సెస్ ఉండదు ఏ ఎంప్లాయీ రావాలన్నా మా బస్సులే రావాలా ఇక్కడ ఉన్నటువంటి పూణా నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ అంటే మా ప్రైవేట్ బస్సులే దిక్కు కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ కనెక్టివ్ అంటే మా ప్రైవేట్ బస్సులే గవర్నమెంట్ బస్సులు లేవు నడిపే ఆలోచనలు కూడా వాళ్ళ దగ్గర లేరు నాగపూర్ టు హైదరాబాద్ కనెక్టివిటీ ఇచ్చేది ప్రైవేటే ఆదిలాబాద్లోని పోలీస్ ట్రైనింగ్ క్యాంప్లో ఫుడ్ పాయిజన్ అయింది 35 మంది కానిస్టేబుల్ అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు గతంలోనూ ఈ ట్రైనింగ్ క్యాంప్లో ఇలాగే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆహారంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసిన వారికి పైనుంచి ఒత్తిళ్లు వచ్చేవని తెలుస్తోంది అటు మీడియాను కూడా పోలీసులు దూరంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది శంషాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అదృశ్యమైంది 16 ఏళ్ల నవ్యశ్రీ కాలేజీకి
చేస్తున్నారని చెప్పి బయలుదేరింది. అయితే తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామానికి చెందిన నవ్యశ్రీ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. దీంతో విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. ఒంగోలు భాగ్యనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ పై నుండి పడి బీటెక్ విద్యార్థి త్రిపుర మరణించింది. పిట్టగోడపై కూర్చొని ఫోన్ మాట్లాడుతుండగా పైనుంచి జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో త్రిపుర తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించింది. ఇటీవలే త్రిపురకు బ్యాంక్ ఉద్యోగం వచ్చినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తలైవ రజనీకాంత్ దూకుడు పెంచాడు. త్వరలో రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్న రజనీ దానికి తగ్గట్టుగా కసరత్తు ముమ్మరం చేశారు. కాసేపటి క్రితం హిందూ మొక్కల కచ్చి నేతలతో రజనీ సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై వారితో చర్చిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఆందోళన చేసిన తమిళ రైతులతో నిన్న సమావేశమయ్యారు రజనీ. నదుల అనుసంధానమే కరువుకు పరిష్కారమన్న రైతుల వాదనతో ఏకీభవించిన సూపర్ స్టార్ అందుకోసం కోటి రూపాయలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే డబ్బులు తమకు వద్దన్న రైతులు ప్రధాని మోదీకి ఇచ్చి నదుల అనుసంధానానికి ఒప్పించాలని రజనీని కోరారు. రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇచ్చినా ఇంతవరకు పార్టీపై మాత్రం క్లారిటీ రాలేదు. బర్త్డే రోజు మాత్రం రజనీ పార్టీ ప్రకటన ఖాయమని ప్రకటన ప్రచారం జరుగుతోంది. పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారనే అనుమానంతో ఇద్దరు మానసిక వికలాంగుల్ని స్తంభానికి కట్టికొట్టారు జనం. ఒరిస్సా బరిపడాలో ఈ అమానుష ఘటన జరిగింది. దారి తప్పి మరో గ్రామానికి వచ్చిన మానసిక రోగులు తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఓ పిల్లాడిని సహాయం కోరారు. దీనిని తప్పుగా అర్థం చేసుకున్న గ్రామస్తులు వాళ్లు పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారని భావించి దాడి చేశారు. విషయం తెలుసుకుని వాళ్ల తండ్రి పోలీసుల్ని వెంటబెట్టుకుని వెళితే తప్ప బాధితుల్ని విడిచిపెట్టలేదు జనం. గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు అధికారులు.